అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు తెలపడానికి వెళ్లిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అమరావతి రైతులకు మద్దతు ఇవ్వడానికి వెళ్లిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనలో మనం రాజధానిని కోల్పోయాం. అప్పుడు ఈ ప్రాంత రైతులంతా కూడా సహకరించబట్టి 33,000 ఎకరాల భూమి రైతులు ఇస్తే, రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా నిధులిస్తే, ఆ రాజధాని శంకుస్థాపనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, ఇవాళ చాలామంది ముఖ్యులు వచ్చి ఆ ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రాజధాని నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా అతను జరిపే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. హైకోర్టు కార్యకలాపాలన్నీ కూడా అమరావతి నుంచి జరుగుతూ ఉన్నాయి. సెక్రటరియేట్ కార్యకలాపాలు ఉన్నాయి, అన్నీ కూడా అమరావతి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మన యొక్క పరిపాలన వైఫల్యాలను కప్పెట్టుకునేందుకు రాజధాని 3 రాజధానులు చేస్తానని చెప్పి ఇవాళ విశాఖపట్నంలో తనకున్న ఆస్తుల్ని విలువలు పెంచుకుని అమ్ముకునేందుకు విశాఖపట్నం రాజధాని అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున 600 రోజులుగా ఆ ప్రాంత రైతులు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, ఈ రోజున అమరావతికి ఏకైక రాజధానిగా ఉండాలి, ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలని చెప్పి ఆ ప్రాంత రైతులతో ఉద్యమం చేస్తూ ఉంటే, స్త్రీలను కూడా చూడకుండా, రైతులను కూడా చూడకుండా ఇవాళ వాళ్ళ మీద దారుణంగా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా అణిచివేత మీడియా మీద కానీ ఉద్యమకారుల మీద కానీ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అమిసివేయాలి అనే దుర్మార్గ మనస్తత్వం ఇవాళ ఇతను న్యాయాన్ని కాపాడాలని చూసే ప్రతి ఒక్కరిని కూడా అణిచివేస్తూ ఉన్నాడు. మన ఉమాగారు అక్రమ మైనింగ్ విషయాలు బయటపెడితే, ప్రశ్నించే గొంతును నులవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని అవాళ ఆయన్ని జైలుకి పంపించడం జరిగింది. ఆ రోజు నేను టీవీ చూస్తూ ఉన్నాను, ఆయన ఎవరిని కొట్టబోయాడు, ఏ క్లిప్పింగ్ చూసినా కూడా ఆయన కారు తెక్కకుండా కారులోనే కూర్చున్నాడు. ఆయన చుట్టూ వలయంగా తెలుగుదేశం పార్టీకి అధికారులు, పోలీసు వారు, మీడియా వారు ఉన్నారు. అందరి సమక్షంలో ఆయన దిగెళ్ళి ఎవరిని హత్యా ప్రయత్నం చేశాడు, ఎవరిని కొల దూషణం చేశారు, అతను అటువంటి వ్యక్తి మీద అక్రమ కేసులు బనాయించి ఆయన జైల్లో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు. ఇవాళ రోజున ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వాలని ఎదుర్కోవాలి అంటే మనకు కోర్టులే మనకు శ్రీరామ రక్ష. ఇవాళ కోర్టులే మనకు కాపాడాలి. ఇవాళ ఇటువంటి దుర్మార్గపు అరాచక ప్రభుత్వాలని అణిచివేయాలి అంటే, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే కోర్టులు మాత్రమే తీసుకుంటే. ఇవాళ రాజధాని పోరాట యోధులకి ఇవాళ ఎవరైతే రాజధాని కోసం పోరాటం చేస్తూ ఉన్నారో, ఎవరైతే మీడియా వాళ్ళు కానీ, రైతులు కానీ, ఉద్యమకారులు కానీ లాఠీ దెబ్బలు తిన్నారో, వాళ్ళకి మద్దతుగా మనమంతా ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళి వాళ్ళందరికీ మన మద్దతు తెలియపరచాలి.